ఇక్కడ చూడండి నాన్న, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, మూడు సర్కిల్ యొక్క సెంటర్స్ జాయిన్ చేస్తే నీకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బాగుంది. ఏ కామా బి కామా సి ఆర్ సెంటర్స్ ఆఫ్ త్రీ సర్కిల్స్ టచ్స్ ఎక్స్టర్నల్ టచ్ అవుతుంది సార్, ఒకదానికి మూడు టచ్ అవుతుంది. టచ్ అవుతున్నప్పుడు దీని రేడియస్ 7 సెంటీమీటర్, దీని రేడియస్ 7 సెంటీమీటర్, ఇక్కడి నుంచి రేడియస్ 7 సెంటీమీటర్, ఇది కూడా ఇచ్చేసారు మనం. సో మన అందరికీ తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈచ్ యాంగిల్ కూడా తెలుసు మనం, ఈచ్ యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, 60 డిగ్రీస్. ఇవి మన నోన్ ఫ్యాక్టర్స్. నువ్వు కరెక్ట్గా అర్థం చేస్తే ఈ సర్కిల్లో, ఈ సర్కిల్లో ఇక్కడ ఇక్కడ వరకు డిస్టెన్స్ 7, అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 7 సెంటీమీటర్స్, ఇది ఒక పిక్చర్ మనం. ఇదే మనకి మ్యాటర్ ఉంటుంది. మన ఆడు ఏమంటారంటే ఇక్కడ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు, ఈ షేడెడ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాం. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, సరేనా? చూడండి, ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 49√3 సెంటీమీటర్ స్క్వేర్. అది ఇచ్చేసాం, ఈ టోటల్ ఏరియా ఎంత ఉందన్న 49√3 సెంటీమీటర్ స్క్వేర్. టేకింగ్ ఈచ్ యాంగిల్ పాయింట్ యాజ్ ఎ సెంటర్, ఈచ్ యాంగిల్ పాయింట్ యాజ్ ఎ సెంటర్, ఇది యాంగిల్ పాయింట్ ఆఫ్ మీటర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ ఏమంటారు, ఏ బిసి ఏమంటారు, యాంగులర్ పాయింట్స్ అంటారు. ఈ యాంగులర్ పాయింట్ తీసుకుని యాజ్ ఎ సెంటర్, ఏ సర్కిల్ డిస్క్రైబ్డ్ ద రేడియస్ ఇస్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. అక్కడ కూడా ఆడు ఇచ్చేసాడు మన డయాగ్రామ్లోనే ఇచ్చేసాడు 7 సెంటీమీటర్స్. అంటే 7 + 7 ఎంత, 14 సెంటీమీటర్స్ ఏమో ఈక్విలేటరల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 14 ఉంటాయి, ఇందులో హాఫ్ 7 సెంటీమీటర్స్ ఏముంటుంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. సో ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇన్ ద ఫిగర్ ఫైండ్ ద ఏరియా పోర్షన్ ఇన్ ద ట్రయాంగిల్ నాట్ ఇంక్లూడెడ్ బై ద సర్కిల్స్. ఈ సర్కిల్స్ ఇంక్లూడ్ కానిదంటే ప్లేస్ ఏంటి, ఈ షేడెడ్ రీజన్ అవుతుంది, ఇది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. షేడ్ షేడ్ కోడ్ చేయడం బుక్లో, కానీ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సెక్టార్ కనపడుతుంది, ఇక్కడ సెక్టార్ కనపడుతుంది, సెక్టర్ వాట్ ఈజ్ సెక్టార్ ఫస్ట్ వాట్ ఈజ్ సెక్టార్ ఇది తీసేసాను. క్వశ్చన్ అర్థమైంది, అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకా క్వశ్చన్తో మనకి సంబంధం. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంది చెడమా 49√3 స్క్వేర్. సో యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎంత ఉంటుంది అని చెప్పాను, 60 డిగ్రీస్. ఇప్పుడు ఎందుకని ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది, రేడియస్ ఎంత అమ్మా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్టార్ ఇస్ ద రీజియన్ బౌండెడ్ బై ఆర్క్, ఇక్కడ ఈ ఆర్క్ ఇది ఆర్క్ విత్ 2 రేడియస్, 7 సెంటీమీటర్ 7. దీన్ని ఏమంటారు నాన్న, దీన్ని సెక్టార్. మీకు క్లియర్గా అర్థమైందండి, ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది నాన్న, 60 డిగ్రీస్. సెక్టార్ ఈజ్ ఎ రీజియన్ బౌండెడ్ బై ద ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. ఇలా ఊహించుకుంటుంది, ఇది సర్కిలేనా, ఏర్పడింది సర్కిలేనా, దిస్ ఈజ్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఇది రేడియస్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఈ రెండు రేడియస్లు ఈ ఆర్క్తో బౌండ్ అయ్యే రీజియన్ మనం ఏమంటాం, సెక్టార్ అంటాం. ఏరియా ఆఫ్ సెక్టార్కి మనం ఫార్ములా తెలుసు, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సరే ఇలాంటి ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి అన్న మన దగ్గర, 3 సెక్టార్స్ ఉన్నాయి కనుక ఇంటూ 3తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు దీన్ని కూడా నేను ఏం చేయాలన్నా, 3తో మల్టిప్లై చేయాలి. సరే వాట్ ఈజ్ ఎక్స్ అనుకోవచ్చు, ఎక్స్ అంటే డిగ్రీ, సెని డిగ్రీస్, దీన్ని ఏమంటారు, దీన్ని ఎక్స్ అంటారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న, 60 డిగ్రీస్. ఇక్కడ రాశారు ఈచ్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ 60 బై 360 ఇంటూ పై అంటే ఎంత, 22/7. రేడియస్ ఎంత అన్న, ఆర్ అంటే రేడియస్ 7. సెవెన్ ఇంటూ సెవెన్ రాయిచ్చా, ఈ సెవెన్ ఏమవుతుంది, కట్ అయిపోతాయి.
So, 0, 0 cancel. 6 in law. 6 times. 6 times. Okay. Into 3 square. Into 3 chair much more. Into 3 chair. Because ఇలాంటి 3 సెక్టార్స్ ఉన్నాయి కనుక ఈ 3 వచ్చిందిలో 2 టైమ్స్ ఈ 2 వచ్చిందిలో 11 టైమ్స్ 11 7 జా 77 సెంటీమీటర్ స్క్వేర్ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 3 సెక్టార్స్ యొక్క ఏరియా ఎంత ఉంది 77 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది ఈ 3 సెక్టార్స్ యొక్క ఏరియాని ఈ ట్రయాంగిల్ ఏరియాలో తీసేసాను అంటే ట్రయాంగిల్ ఏరియా ఆల్రెడీ ఇచ్చేసింది ఇందులో తీసేసాను అనుకో నాకు ఏమొస్తుంది అప్పుడు షేడెడ్ పార్ట్ వస్తుంది షేడెడ్ పార్ట్ వస్తుంది అవునా సో ఇక్కడ షేడెడ్ పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మైనస్ 3 టైమ్స్ ఏరియా ఆఫ్ ఏంటమ్మా సెక్టార్ ఇట్లా రాసుకొని సరిపోతుంది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ 49√3 కదా 49√3 అంటే తెలుసా రూట్ త్రీ వాల్యూ 1.732 కీప్ ఇన్ మైండ్ ఎంతమ్మా 1.732 ఇంటూ 1.732 మైనస్ 3 సెక్టార్స్ ఏరియా ఎంత ఉంది 77 ఓకే ఇప్పుడు ఇందులో తీయాలని ముందు ఇది మల్టిప్లై చేయాలి కదా ఇక్కడ మల్టిప్లై చేస్తా ఎంత 49 × 1.732 కదరా సరే ముందు మల్టిప్లై చేసి పాయింట్ తర్వాత పెడదాం ఓకే 9 × 2 = 18 9 × 3 = 27 28 మళ్ళీ 2 అవుతుంది 7 × 4 = 28 మళ్ళీ 8 84.868 - 77.00 పెట్టుకోవాలి అలా 6 8 8 పాయింట్ పెట్టాము 14 లో 7 పోతే 7 7.868 సెంటీమీటర్ స్క్వేర్ అంత ఏరియా ఇక్కడ అంతే